ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన ఊహించినట్టుగానే భారత జట్టు ఆధిపత్యం చెలాయించింది. అగ్రశ్రేణి ఆటగాళ్ల గైరాజీలో డీలా పడ్డ శ్రీలంకపై తొలి వన్డేలో ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్లో బోని కొట్టింది. ఇప్పుడు అదే జోర్ను కొనసాగించేందుకు సిద్ధమవుతుంది. మంగళవారం జరిగే రెండో వన్డేలోనూ శ్రీలంకను చిత్తు చేసి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుని చివరి మ్యాచ్లో రిజర్వ్ ఆటగాళ్ల సత్తాను పరిశీలించాలని భావిస్తుంది. మరోవైపు తమ వరుస పరాజయాలకు అడ్డుకట్ట వేయాలని శ్రీలంక జట్టు పట్టుదలతో ఉంది. ఇక తొలి వన్డే మాదిరిగా గబ్బర్ సేన గర్జిస్తుందా, లేదన్నట్లయితే లంక పై చేయి సాధిస్తుందా చూడాలి మరి. ఇక విజయ ఉత్సాహంలో ఉన్న శిఖర్ ధవన్ కెప్టెన్సీలోని భారత జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. ఓపెనర్ పృథ్వీ షా తన ఐపీఎల్ ఫామ్ను కొనసాగించడం టీంకు ప్లస్ అవగా అతనికి తోడు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, అదేవిధంగా కెప్టెన్ ధావన్ రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. అయితే మనీష్ పాండేనే తన మార్క్ పర్ఫార్మెన్స్ చూపించాల్సిన అవసరం ఉంది. టీ20 ప్రపంచకప్ ముందు అతను రిధమ్ అందుకోవడం అతనికి జట్టుకు చాలా ముఖ్యం. ఇక సూర్యకుమార్ యాదవ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాలతో లోయర్ ఆర్డర్ కూడా బలంగా ఉంది. ఇక వైస్ కెప్టెన్ అయిన భువనేశ్వర్ కుమార్ తొలి వన్డే మ్యాచ్ లో పూర్తిగా తెలిపోగా రెండో వన్డే మ్యాచ్ లో ఫామ్ ను అందుకోవాల్సింది. అతనికి తోడు మరొక పేసర్ అయిన దీపక్ చాహర్ పర్వాలేదనిపించాడు. వీరికి అండగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడం కలిసి వచ్చే అంశంగా ఉంటే కుల్దీప్ యాదవ్, చాహర్లు తొలి వన్డేలో ఆకట్టుకునే ప్రదర్శన చేయగా కృణాల్ పాండ్యా పొదుపుగానే బౌలింగ్ చేశాడు. రెండో వన్డే మ్యాచ్ లో కూడా భారత జట్టే ఫేవరెట్ గా బరిలో దిగబోతుంది. ఇక ప్లేయింగ్ 11లో చూసినట్టయితే ఎటువంటి మార్పులు ఉండే ఛాన్సెస్ కనిపించట్లేదు. మనీష్ పాండేకు మరొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండవచ్చు. సెకండ్ ఓడిఐకి సంబంధించి